కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఈరోజు భువనగిరి పట్టణంలో ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకుల మద్దతుతో భారీ నిరసన ర్యాలీని నిర్వహించారు. భువనగిరి పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి బాబు జగ్జీవన్రామ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఇందులో తాపి ఆటో యూనియన్, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కార్మిక సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ముగింపు వేదికగా జగ్జీవన్రామ్ చౌరస్తాలో పాల్గొన్న వివిధ సంఘాల రాజకీయ పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్క అసంఘటిత కార్మికులకు నెలసరి వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, కార్మికులపై అసంఘటిత రంగాలపై అవలంబిస్తున్న అణచివేత ధోరణి మరియు పెత్తందారీ వ్యవస్థను నిర్మూలించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికునికి ఉద్యోగ భద్రత, ఆహార భద్రత కల్పించాలని, లేని పక్షంలో రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్ర రూపం తారుస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో కేంద్రంలో సామాజిక న్యాయం రాజ్యాంగం యొక్క లక్ష్యం, జీవించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, ఉద్యోగ హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగ ద్రోహులు అనేక సంవత్సరాలతోనే అనేక త్యాగాలతోనే సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తున్నారు. అందుకే రాజ్యాంగ ద్రోహులు అంటున్నాను. రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వాళ్ళు, ఎన్నికలలో గెలిచిన వాళ్ళు, పార్లమెంట్ లో అసెంబ్లీలో ఉన్న వాళ్ళు, కార్మిక ప్రతినిధులు వారు, పెట్టుబడిదారి ప్రతినిధులు, పార్లమెంట్ ఏదైతే పార్లమెంట్ ఆమోదించిన చట్టాలని తిరగదు వస్తా ఉన్నారు. మన సోదరులు అన్నట్టు అత్యా దినాలు రాలేదు, లుచ్చా దినాలు వచ్చినాయి, లుచ్చాలు పాలిస్తున్నారు. నేను ప్రజల భాషలో మాట్లాడుతున్నారు, పార్లమెంట్ అనే భాషలో మాట్లాడతలేను, ప్రజల భాషలో మాట్లాడుతున్నారు. లుచ్చాలందరూ వచ్చారు, దేశాన్ని లూటీ చేస్తా ఉన్నారు. లూటీ చేసే సంపద కార్మిక వ్యతిరేకంగా 2 రోజులు సమ్మెను విజయవంతం చేయాలని, మరి ఎలాగైతే ఉద్యోగస్తులు గతంలో పెయిన్ డౌన్ చేశారో, కార్మిక లోకం కూడా మన ఉద్యోగం డౌన్ చేసి సంపదను నిలిపివేసి అన్ని ఫ్యాక్టరీల్లో ఏ పని కాకుండా చేస్తేనే ప్రభుత్వాల మీద ఒత్తిడి పడి వారి కార్మిక సంఘాలను గుర్తించి వారికి కావాల్సిన వేతనాలను తెలుస్తారని, మరి ఇలాంటి సందర్భంలో కేంద్రం రాష్ట్రం 2 నాలుగు ధోరణి వేయిస్తూ తీవ్రంగా కార్మికులకు అన్యాయం చేస్తుంది, మహిళా సంఘాలకు అన్యాయం చేస్తుంది. ఎన్నో సంఘాలకు అసలు వాళ్ళకు ఆశ పెట్టి ఏదో సమ్మె చేస్తుంటే నిమజ్జనం సమిచ్చి తాత్కాలికంగా మాట చెప్పి ముందుకించే ప్రయత్నం చేసి వారిని అక్కడే క్లోజ్ చేస్తున్నారు. మరి భవిష్యత్ ప్రణాళిక ఏం చేయాలంటే ఇలాంటి కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉంటే కార్మికులు అణచివేతకు గురవుతారని ఈ సందర్భంగా ఐఐటి చెప్తూ ఈ కార్మిక సంఘాలకు మద్దతు పలికిన అందరికీ పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. నరేంద్ర మోడీకి రాబోతున్నాడు కానీ ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి.
ఇలా దేశం మొత్తంలో కూడా 60కి పైగా ఇలా స్కీములు ఇలా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తా ఉన్నాయి. ఇలా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తా ఉన్నారో, పోస్టల్ ఉద్యోగులు సమ్మె చేస్తా ఉన్నారో, ఇలా స్కీమ్ వర్గాల సమగ్ర మధ్యాహ్న భోజన సమగ్ర వర్కర్స్ కానీ అంగన్వాడీ కానీ ఆశా కానీ డాక్టర్లే కానీ వీళ్ళు వచ్చేట్టు ఇలా అనేక మంది ఇలా స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులు ఇలా కనీస వేతనాలు లేకుండా ఎట్టి జాగిరి ఇలా చేయించుకునే పరిస్థితి ఉన్నది. లేదు ఇలా కంపెనీ కార్మికులు అనేక మంది ఇలా పనిచేస్తా ఉన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలకు సంబంధించింది కానీ ఈఎస్ఐ పిఎఫ్ కానీ బీమా ప్యాకేజీ పోలే చట్టాలు కూడా ఇలా కొన్ని కంపెనీలలో అమలు చేసే పద్ధతిలో లేదు. దేశం మొత్తంలో ఇలా వెట్టి జాగిరి చేసుకుంటా ఉన్నారు, కనీస వేతనాలు చెల్లిస్తలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్మిక సంబంధించిన చట్టాలు అమలు చేయట్లో లేబర్ అధికారులు కూడా ఇలా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా నరేంద్ర మోడీ గారు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ ఏళ్ల తరబడిగా పనిచేస్తున్న కార్మికులు చాలా మంది ఉన్నారు. ఇలా ఊడిగా చేస్తావు తప్ప మన సమస్యను పరిష్కరించే పరిస్థితి లేదు. ఇలా అందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు నరేంద్ర మోడీ గారు. ఇలా డిజిటల్ ఉద్యోగం అనే విధానం తీసుకొచ్చాడు. ఇలా ఐఆర్ పై అనే విధానం తీసుకొచ్చాడు. అంటే ఈ దేశంలో ఉన్న పదికున్న బీజేపీలు ఎంపీలు చేసే వాళ్ళందరూ కూడా ఇలా గంట సేపు రెండు గంటల సేపు పని చేసుకొని వెళ్ళిపోవచ్చు అని పర్మనెంట్ అనే విధానం తీసుకొచ్చాడు. అదే విధంగా ఐఆర్ పైర్ అనేది వాళ్ళు కూడా ఎంత పని ఎంత అవసరం ఉంటే కంపిల్లా అంత సేపు వాళ్ళతో పని చేసుకొని మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలనే పద్ధతిలో ఆ విధానం తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఉన్న కార్మికుల పట్ల ప్రజల పట్ల ఇలా ఒక సంక్షేమ కోసం ఆలోచన చేసే పరిస్థితిలో లేడు. ఇలా కార్పొరేట్ శక్తుల కోసం పెట్టుబడిదారుల కోసం ఆలోచన చేస్తూ ఉండు. అందుకోసమే ఇలా కార్మిక సంఘాలు ఇలా ఉద్యోగ ఫెడరేషన్లు ఈ రోజు రేపు సమ్మె పిలిపించడం జరిగింది. అందుకోసమే కార్మిక సోదరుల అందరికందరూ కూడా అర్థం చేసుకొని రేపు జరిగే కార్మిక కార్యాలయం ముందు కూడా మీరందరికీ అక్కడ రావాల్సిన అవసరం ఉందనేది కూడా తెలియజేస్తూ ఇక్కడికి హాజరైన కార్మిక సంఘ నాయకులు